Suklambaradharam Vishnum Sesivannam Chaturbhujam Prasannavadanam Chayet Sarvavignopasyantaye Apadam Apahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namamyaham Buddhirbalam Yasodhairyam Nirbhayatvam Arogata Ajajyam Vakpatutvancha Hanumatsmaranat Bhavet Yogi Prekshakulaku Subhakankshalu Manamu Dharmapadham lo unnam Shishtacharulu cheppinatuvanti ఆచరణీయములను నిత్యము పాటించాలి అని చెప్పి అది కూడా ధర్మంలో ఒక భాగంగా చెప్పబడ్డది. శిష్టాచారులు ఏం చెప్పారు అంటే ప్రతిరోజు పరమ భాగవతోత్తముల్ని స్మరించాలి అని చెప్పి చెప్పారు. అటువంటి వాళ్ళలో వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మ దాల్భ్యాం అని చెప్పి Prahalada Narada Parasara Pundarika Vyasambarisha Sukhasavunaka Bhishmadal Bhyaman Chippi Kraman Chippara Gabatti Sukha Maharishi Taravata Savunaka Maharishi Sukha Yogindruni Taravata Savunaka Maharishi Paramabhagavatamullo Chappabaddadu E Savunakudu Sunakudu Anetatuvanti Maharishi Yokka Kumarudu Itadu Chala Goppa Mahajnani Okappudu కలియుగం రాబోతోంది ఈ ప్రమాదం నుంచి మనం జాగృత పడాలి అని చెప్పి మహర్షులందరూ కూడా 88000 మంది మహర్షులు తపస్సు చేసుకోవటం కోసం నైమిశారణ్యానికి వచ్చారు ఆ 88000 మందిలో ప్రముఖుడు అందరికంటే పెద్దవాడు గణుడు సునకుడు అందువలనే అతన్ని కులపతిగా భావించేవాళ్ళు కులపతి అంటే నాలుగు వేదములు వేదంగాలు ఆరు షడంగాలు నేర్చి నిత్యము 11000 మందికి భోజనం పెడుతూ విద్య నేర్పేటటువంటి వాళ్ళని కులపతులు అని అంటారు అలాంటి లక్షణం ఉంటేనే కులపతి అనేటటువంటి శబ్దానికి అర్హుడవుతాడు అలాంటి వాడు ఈ శౌనకుడు అటువంటి శౌనకుడు మహాసత్రయాగం 12 సంవత్సరాలు జరిగేటటువంటి మహాసత్రయాగాన్ని సంకల్పించాడు ఆ సత్రయాగానికి మహర్షులందరూ కూడా ఋత్విక్కులుగా దానిలో పాల్గొనేటటువంటి పరిస్థితి అలా వీళ్ళు ఆ యజ్ఞము నిర్వహించి మహత్తరమైనటువంటి లోకశ్రేయస్సు చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కూడా ఈ నైమిశారణ్యాన్నే నిర్ణయించుకోవటం జరిగింది నైమిశారణ్యానికి చాలా విశిష్టత ఉన్నది పూర్వము గౌరముఖుడు అని చెప్పి ఒక మహర్షి ఉండేవాడు ఆ గౌరముఖుని ఆశ్రమం చాలా గొప్ప ఆశ్రమం ఆయన చాలా విశిష్టమైనటువంటి తపశక్తి గలవాడు ఒక మాట దుర్జయుడు అనేటటువంటి రాజు వేటకు వెళ్లి ఆ వేటాడటంలో చాలా డసిపోయి ఈ గౌరముఖుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు గౌరముఖుడికి భగవద్ అనుగ్రహం వల్ల ఒక అద్భుతమైనటువంటి మణి సమకూడింది ఆ మణి ఆయన దగ్గర ఉంటుంది ఈ రాజు వచ్చి తన పరివారంతో వచ్చినటువంటి వాడై ఆతిథ్యం కోరాడు వెంటనే ఈ గౌరముఖుడు ఆ మణి సహాయంతో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించి వీళ్ళకందరికీ కూడా సద్రసోపేతమైనటువంటి భోజనాలతో అద్భుతమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాడు ఈ ఆతిథ్యము ఆ మణి యొక్క శక్తి అని గ్రహించి దుర్జయుడికి దురాలోచన కలిగింది ఎలాగైనా సరే ఆ మణిని స్వీకరించాలి అని దాని అడిగాడు గౌరముఖుణ్ణి గౌరముఖుడు దానిని ఇవ్వటానికి సిద్ధం కాలేదు దాంతో
దొంగతనంగానైనా సరే ఈ మణిని తీసుకుపోవాలి అని చెప్పి నిర్ణయించుకుని గౌరముఖుడు నదికి స్నానానికి వెళ్ళిన సందర్భంలో ఆ మణిని తీసుకుని బయలుదేరాడు. వెంటనే ఆ మణి నుంచే యోధులు బయలుదేరి ఈ గౌరముఖుని యొక్క సేనతో యుద్ధం చేయటం జరిగింది. అలా జరిగేటటువంటి సందర్భంలోనే గౌరముఖుడు వచ్చాడు. వచ్చి విష్ణువుని ప్రార్థించాడు. వెంటనే ఒక్క నిమిషంలో ఆ దుర్జయుని యొక్క సర్వ సైన్యము సర్వనాశనమైపోయి దుర్జయుడు అంతం పొంది రక్షణ జరిగింది. అలా ఒక్క నిమిషంలోనే మొత్తము ఆ దుష్టుల యొక్క అంతం జరిగింది. కాబట్టి ఇది నైమిషారణ్యము, నిమిష శబ్దము నుంచే నైమిషారణ్యము అనే పేరు వచ్చింది అని చెప్పి ఈ నైమిషారణ్యము యొక్క విశిష్టతకి అది ఒక కారణంగా చెబుతారు. అంతేకాదు, ఒకప్పుడు మహామునులు తమకు గొప్పగా తపస్సు చేయటానికి అర్హమైనటువంటి స్థలము ఏదో చెప్పమని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే బ్రహ్మదేవుడు దర్భలతో ఒక రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని వదిలిపెట్టి ఇది ఎక్కడ ఆగిపోతే అది యోగ్యమైనటువంటి స్థలంగా అక్కడ తపస్సు చేసుకోండి అని చెప్పి చెప్పాడు. అలాగే వీళ్ళు దాని వెంట వస్తే ఆ దర్భరథము ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అందువల్ల కూడా ఆ దర్భరథానికి సంబంధించినటువంటి నేమి పడ్డటువంటి స్థలము కాబట్టి నైమిషారణ్యము అని చెప్పి దీనికి పేరు వచ్చింది. ఓ